నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షిటిపేట మున్సిపాలిటీ పరిధిలో మహిళా సాధికారతే ప్రధాన లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మున్సిపాలిటీలోని ఓల్డ్ ఐకేపీ ఆఫీసులో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై స్వయం సహాయక మహిళా సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. యాప్లో చెప్తారు, డిఆర్డీఓ గారి నుంచి ఏపీఎం నుంచి మీకు వస్తుంది. ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ చేయాల్సింది. దానికి కూడా మనము వాలంటీర్ నుంచి యాడ్ చేసేసి రెండు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. అండ్ వాళ్ళు కొంచెం రాయాలి, వాళ్ళు లిటరేట్గా లర్నర్స్ అండ్ వాలంటీర్. సో అట్లా మనం యాడ్ చేసేసి ఎవరైనా ఎస్ఎస్జిలో ఉన్నారు, ఎస్ఎస్జిలో ఉన్న 100% మెంబర్స్ లిటరేట్గా ఉండాలి. ఇది మన నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఇంకా నెక్స్ట్ అది చూస్తే ఇండివిజువల్ యూనిట్ స్టార్ట్ అయింది, క్యాంటీన్ స్టార్ట్ అయింది మన మంచిర్యాల కలెక్టరేట్లో. క్యాంటీన్ మంచిగా చేస్తున్నారు. అంటే ఒకరోజు వాళ్ళకి చూశాను ఇది ఎంత ఆదాయం ఉన్నాయని. ఇట్స్ మంచిగా ఒక చిన్న హోటల్ కంటే మంచిగా ఉన్నాయి. సో ఐ హోప్ ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడే టైంలో అదే చెప్పాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తే టెస్ట్ నుంచి అందరూ వచ్చేస్తారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అంటే ఒక బ్రాండ్ లాగా అయిపోవాలి. ఈ మన ఎస్ఎస్జి క్యాంటీన్ అంటే జిల్లాలో ఈ క్యాంటీన్ అందరికంటే మంచిగా ఉంటుంది, అట్లా బ్రాండ్ లాగా ఉండాలి. సో అందరూ అడిగి ఎస్ఎస్జి క్యాంటీన్ ఎక్కడ నడుస్తున్నా అక్కడికి రావాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యూట్యూబ్ అన్నింటిలో ఏమైనా ఫేమస్ అవుతున్నారు, దానికి అందరూ విజిట్ చేస్తున్నారు. సో మీకు అడ్మినిస్ట్రేషన్ నుంచి సపోర్ట్ ఉన్నాయి, మీడియా వాళ్ళ నుంచి సపోర్ట్ ఉన్నాయి. సో మీకు అన్ని రకాల సపోర్ట్ ఉన్నాయి. జస్ట్ మెయింటైన్ క్వాలిటీ మంచిగా చేస్తే ఇది మంచిగా నడుస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకా మిల్క్ పార్లర్ అది కూడా మంచిగా ఉన్నాయి. సో ఇంకా చెన్నూరు అండ్ మంచిర్యాల్లో కూడా అవకాశం ఉంది, అక్కడ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. సేమ్గా క్యాంటీన్ కూడా మనకి 5 టార్గెట్ ఇచ్చాయి, కానీ ఎక్కువ మార్కెట్ ఉంటుంది అండ్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తే విల్ గో. సో అన్నిట్లో ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాము దాని గురించి కూడా మన మహిళలు మంచిగా చెప్పారు. సో ముందు ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మహిళకి ఇకనామిక్ ఇండిపెండెన్స్ అంటే సొంత డబ్బు వస్తే రాష్ట్రానికి వృద్ధి ఎక్కువ అవుతుంది. ఎందుకు మహిళలకి ఇది అక్రాస్ ద వరల్డ్ ఒక స్టడీ జరిగిన తర్వాత మహిళల దగ్గర ఏమైనా డబ్బు వస్తుంది దానికి విద్య బాధ్యం అండ్ ప్రొడక్టివ్ కోసం వాడతారు. సో దాని నుంచి రాష్ట్ర అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. సో మన రాష్ట్ర ప్రభుత్వ ఈ ఎస్ఎస్జి డెవలప్మెంట్కి ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. మీ అందరూ కూడా బెస్ట్ విష్ చేయండి. ఇక్కడైనా మనతోటి ఏమైనా హెల్ప్ కావాలి, మనతోటి ఏమైనా మార్కెటింగ్ సపోర్ట్ కావాలి, ఎలాంటివి ఏమైనా హెల్ప్ కావాలి, విల్ హెల్ప్ యూ, విల్ డూ అవర్ డ్యూటీ. అండ్ మీరు కూడా కొంచెం మంచిగా చేస్తే ఇట్ విల్ డూ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ. అది స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్కి ఎట్లా స్ట్రెంగ్థెన్ చేయాలి దానికి ఒక్కొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే వచ్చిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మ్యాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి. ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితిలో కొనుగోలు పరిస్థితిలో లేవు, అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు. అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు. ముందు చాలా కంప్లైంట్ వచ్చినాయి, ఎక్కువ కటింగ్ చేస్తున్నారు, ఇట్లా మీ నుంచి ప్రాబ్లమ్ వస్తున్నాయి. దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్తో సార్ట్అవుట్ చేశారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఈసారి మ్యాక్సిమం ఐకేపీకి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ యూనిఫామ్ స్టిచింగ్ ఎస్ఎస్జి నుంచి చేయడం జరిగింది. ఐ థింక్ దానికి అమౌంట్ కూడా వచ్చినాయి, దానికి అమౌంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచారు. అది పెంచిన అమౌంట్ కూడా వస్తుంది కొంచెం టైంలో, దానికి క్యాల్కులేషన్స్ అన్నీ జరుగుతుంది. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసి క్వాలిటీగా పని చేసేసి ఇచ్చారు. దానికి కూడా ఇప్పుడు ఏ స్కూల్లో విజిట్ చేస్తే పిల్లలు ఎస్ఎస్జి నుంచి చేసిన యూనిఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇప్పుడు మన జిల్లాలో ఎవరికి లిటరసీ లేవు వాళ్ళకి కూడా
లిటరసీతో పాటు ఈ స్టిచింగ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి.